మామూలుగా ఈ గుంటూరు విజయవాడ లాంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు చూడండి స్ట్రీట్ ఫుడ్లో సమోసాలు తింటూ ఉంటారు అంటే ఒక సమోసా ఆరు రూపాయలు ఇలా అమ్ముతూ ఉంటారు ఆనియన్ సమోసా కాన్ సమోసా ఇలా అమ్ముతూ ఉంటారు మీకు విపరీతమైన క్రేజ్ ఇంకా హైదరాబాద్లో కూడా మీకు చాలా అవుట్లెట్స్ వచ్చేసాయి ఇంకా నాలాంటి వాళ్ళని కూడా తింటూ ఉంటాం ఒకటి రెండు మీరు తింటే పర్వాలేదండి అంటే వారానికి చెప్తున్నా కానీ మీరు ప్రతిరోజు ఇదే పనిగా ఈ సమోసాలు తింటున్నారు అనుకోండి మీకు కొంచెము ఆరోగ్య సమస్యలు రావచ్చు ఎందుకు అంటే అంటే నేను ఆలోచించిందంటే ఈ ప్యాక్డ్ బిస్కెట్స్ ఈ చిప్స్లు వీటికి బదులు ఒకటి రెండు సమోసాలు సరదాగా తిన్నామంటే పెద్దగా ఇబ్బంది అనిపించదు కానీ కంటిన్యూస్గా తిన్నారు అంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎందుకు వస్తుంది అని అనుకోండి ఇందులో వీళ్ళు వాడే ఆయిల్ నైంటీ పర్సెంట్ అని నేను గమనించి చెప్తున్నాను నైంటీ పర్సెంట్ వీళ్ళు పామ్ ఆయిల్ వాడతారు ఈ పామ్ ఆయిల్ అనేటప్పటికీ ఏంటంటే మీకు కొంచెం శాచ్యురేటెడ్ ఫ్యాట్ అనేది మీకు చాలా ఎక్కువ ఉంటుంది కానీ భారతదేశంలో పామ్ ఆయిల్ లేకుండా మీకు వంటలు అనేవి మీకు ఉండవు అదేంటి అలా అంటున్నారు పామ్ ఆయిల్ మంచిది కాదు అంటున్నారు అట్ ద సేమ్ టైం ఎందుకు ఇంతలా భారతదేశంలో వాడతారు అంటే చూడండి మీకు డొమెస్టిక్గా పామ్ ఆయిల్ దొరకడము మన వాడకము మీకు చూసారంటే మ్యాచే అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తాము మలేషియా నుంచి ఈ పామ్ ఆయిల్ అనేది దిగుమతి చేసుకుంటూ ఉంటాం ఇవాళ దేశంలో ఒక మేజర్ సమస్య ఏమిటంటే పామ్ ఆయిల్ ఏంటి ఈ పామ్ ఆయిల్ వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పినా కూడా మీకు ఎన్నో ఎన్నో ఆర్టికల్స్ రాశారు ఎంతో ప్రాపకాండా చేశారు కానీ ఈ పామ్ ఆయిల్ వాడకాన్ని మాత్రము ఇండియా నుంచి మీరు తీసివేయలేరు ఈ వాడకాలు ఇలాగే ఉంటాయి ఎందుకు ఎక్కడ వాడతారండి అంటే ఒట్టి సమోసాలు తయారు చేస్తూ ఉంటే మీకు ఇంతలాగా పామాయిల్ మనం వాడేస్తామా అంటే అది కాదండి మీరు ఒక సూపర్ మార్కెట్లోకి వెళతారు వెళ్ళినప్పుడు మీరు ఒక సెసామి ఆయిల్ కొంటారు లేదా గ్రౌండ్ నెట్ ఆయిల్ కొంటారు ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కొంటారు కొన్నప్పుడు మీరు చూసారనుకోండి డెబ్బై శాతం ఇందులో వీళ్ళు పామాయిలే కలుపుతారు మీకు యాజ్ ఇట్ ఈస్గా సన్ఫ్లవర్ ఆయిల్ని తయారు చేసి మీకు ఇస్తే ఆ ధరలు ఎక్కడో ఉంటాయి కాబట్టి ఏ కంపెనీకి వర్కౌట్ కాదు సో వాళ్ళు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచిస్తారా కాబట్టి వంద శాతము నెట్ ఆయిల్ అని మీరు కొన్నారనుకోండి గుర్తుపెట్టుకోండి సెవెంటీ పర్సెంట్ ఇందులో మీకు పామ్ ఆయిలే కలుపుతారు కానీ చూడండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు ఇలా బ్లెండింగ్ అనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంటే మీరు ఒక ఆయిల్ని ఇంకొక ఆయిల్తో బ్లెండ్ చేయొచ్చు అని చెప్పి మనకు రూల్స్లో మీకు ఆ రూల్స్ పుస్తకంలో రాసి ఉంటుంది కానీ మీకు ప్రాబ్లం వల్ల ఎక్కడొస్తుందంటే ఈ పామ్ ఆయిల్ని మీకు చీప్గా తయారు చేస్తారు అంటే చీప్ పామ్ ఆయిల్ని మీరు మీ నూనెలో అంటే ఈ ససామి ఆయిల్ అండి ఈ నెట్ ఆయిల్ అండి వీటితో కలిపేరు అనుకోండి ఇది చాలా చాలా ప్రమాదకరం అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎక్కువ వస్తాయి వీటి వల్లే వస్తాయి ఏ డాక్టర్లు ఇవి చెప్పరు మీరు మంచి ఆయిల్ వాడండి మంచి ఆయిల్ ఏది మంచి ఆయిల్ మీరు ఇప్పుడు కొబ్బరి నూనె వాడండి అంటారు కొబ్బరి నూనెలో మీకు వైట్ ఆయిల్ కలుపుతారు స్వచ్ఛమైన కొబ్బరి నూనె మీకు దొరకదు గ్రౌండ్ నెట్ ఆయిల్ అంటారు ఇందులో డెబ్బై శాతం మీకు పామ్ ఆయిలే ఉంటుంది అప్పుడు మీ ఆరోగ్యం ఎలా మీకు నిలకడగా ఉంటుంది ఉండదు కదా ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు భారతదేశము లక్ష కోట్లకు పైగా ఈ పామ్ ఆయిల్ గురించి ఖర్చు పెడతారండి ఇంటి ఇంపోర్ట్స్ గురించి మలేషియా నుంచి మనము నూట ముప్పై మూడు లక్షల టన్నులు పామాయిల్ అనేది తెప్పించుకుంటాం రెండు వేల ఇరవై ఒకటి డేటా నేను చెప్తున్నాను వన్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ ఆఫ్ టన్స్ అండి పామ్ ఆయిల్ ఇంతలాగా మనం వాడతాం అంటే మీరు ఏ ఆయిల్ అయినా వాడండి ఫైనల్గా మీరు పామ్ ఆయిలే వాడతారు కాబట్టి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి చెప్తాం అంటే కెమికల్స్తో ప్రాసెస్ చేయడం ఒక విధానము ఈ పామ్ ఆయిల్ని కలపడం అందులోనూ చీప్ పామ్ ఆయిల్ని మీరు కలిపారు అనుకోండి ఇంకా కూడా ఇబ్బందులు వస్తాయంటారు సో దాంతో మోదీ గారు ఏం ఆలోచించారు అంటే ఇంతలాగా మనం మలేషియా మీద డిపెండ్ అవ్వడం ఏంటి కుదరదు ఈ ఆయిల్ కోసమే నేషనల్ మిషన్ ఆఫ్ ఈడబుల్ ఆయిల్ ఆయిల్ పామ్ అని చెప్పి ఒక మిషన్ ఉందండి పదకొండు వేల కోట్ల రూపాయలు దీనికోసం బడ్జెట్లో మనకు కేటాయింపు ఉంది ఏంటి నేషనల్ మిషన్ ఆఫ్ ఈడబుల్ ఆయిల్ ఆయిల్ పామ్ అంటాం పామ్ ఆయిల్ గురించి అంటే మరి మోదీ గారికి తెలియదా మన ఆరోగ్యాలు పాడైపోతాయంటే మీకు పామ్ ఆయిల్లో గుడ్ క్వాలిటీ తీసుకున్నారనుకోండి వీటి బ్లెండింగ్ అనేది ప్రతి ఒక ఆయిల్లో ఉంటుంది మనం ఏం మాట్లాడుతున్నాము చీప్ పామ్ ఆయిల్ని మీరు వాడేరు అంటే మీకు సమస్యలు వస్తాయి సో రోడ్స్ మీద ఈ సమోసాలు ఇవి అమ్మేవాడు ఇంతలా ఆలోచించారు కదా మామూలుగా దొరికే పామ్ ఆయిలే వాడతారు ఇందులో మీకు సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడము ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది రోజు రోజుకి మీ బాడీలో పెరిగిపోవడం ఇదంతా రేపు మీకు సమస్యలుగా ఉంటాయి దాంతో మనం ఏం చేసాము అంటే భారతదేశములోనే ఈ పామ్ ఆయిల్ని మనము ఏదో ఒక విధంగా పండించాలి అంటే పామ్ తోటలను పండించాలి కల్టివేట్ చేయాలని చెప్పి యావత్ భారతదేశాన్ని ఈ నేషనల్ మిషన్లోకి తీసుకువచ్చాం తీసుకొచ్చినప్పుడు చూడండి సెంట్రల్ గవర్నమెంట్కి మీకు సుప్రీంకోర్టు స్టే విధించింది ఇది వాళ్ళందరూ మాట్లాడుతున్న విషయం ఏంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మీకు ఇలా పామ్ ఆయిల్ తోటలు వెయ్యాలండి మనం ఇలా మలేషియా మీద ఆధారపడితే కరెక్ట్ కాదు దేశంలో పామ్ ఆయిల్ వాడే వాళ్ళ సంఖ్య అంటే ఈడబల్ ఆయిల్ అనేది వాడేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు వాడకాలు పెరుగుతున్నాయి కానీ మన దగ్గర సప్లై లేదు కాబట్టి మనం ఇంపోర్ట్స్ చేసుకున్నాం ఇవాళ ఏదో ఒక విధంగా మనం పామ్ తోటలు వెయ్యాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అందమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర మీరు ఇలా పామ్ తోటలు వెయ్యనే కూడదు ఎందుకు ఇలా అన్నారు మన దేశంలోనే మనం పామ్ కల్టివేషన్ చేసుకున్నాం అనుకోండి మన దగ్గరే పామ్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని శుద్ధి చేసి ఏదో ఒక విధంగా మీరు కలుపుతున్నారు గుడ్ క్వాలిటీ అనుకోండి ఇబ్బంది ఉండదు కదా అని మనం ఆలోచిస్తే సుప్రీంకోర్టు కుదరదు అని అనింది రెండు వేల పంతొమ్మిది నుంచి మీకు ఇవాళ వరకు ఈ కేసు అనేది మీకు అంటే రివోకేషన్ అంటారు రెండు వేల రెండులో మీకు ఇలాగే భారతదేశ ప్రభుత్వము ఇలాగ ఇండియాలో మేము పామ్ తోటలు వేస్తాము కల్టివేట్ చేస్తాము ఇలాగ మేము మలేషియా మీద ఈ ఆధారపడ్డానికి తగ్గిస్తాము అంటే ఆ రోజులో సుప్రీంకోర్టు కుదరదని చెప్పింది ఎందుకు అంటే మోనోకల్చర్ మోనోకల్చర్ ఫార్మింగ్ అనేది చెయ్యకూడదు మీకు ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఎలాంటి పంట ఉంటుందో దాన్నే మీరు చేయగలగాలి లోకల్గా ఉండే ట్రైబల్స్ను మీరు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు మీరు ఈ పామ్ కల్టివేషన్ మొదలు పెట్టారనుకోండి ఇది ఆ ఈకో సిస్టమ్ని ఆ ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తుంది కుదరదని రెండు వేల రెండులో చెప్పారు సో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతంత నష్టపోతున్నామండి లక్షల కోట్లు మనం తీసుకెళ్లి మలేషియా వాళ్ళకి ఇస్తున్నాము ఈ పామ్ అనేది మనం మన దేశంలోనే పండించుకోవాలి దీనికోసం మేము బడ్జెట్ కూడా కేటాయించాము దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుని మనం అడిగాం కానీ ఈసారి చూడండి సుప్రీంకోర్టు వాళ్ళు ఒక కమిషన్ వేశారు ఈ కమిషన్నే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అంటారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అది ఒక యూనియన్ టెరిటరీ అక్కడ మీకు ఎంతో ట్రైబల్స్ ఉంటారు అంటే ఒక పదహారు వేల హెక్టేర్స్ పంట మీరు వెయ్యాలనుకోండి ముప్పై రెండు వేల మంది లేబర్ అనేది కావాలంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి మీరు లేబర్ని తీసుకొచ్చి అందమాన్ నికోబార్ ఐలాండ్స్లో మీకు వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఇచ్చి మీరు పంట వెయ్యండి అన్నప్పుడు లోకల్గా ఉండే ట్రైబల్స్కి ఎంత ఇబ్బంది వాళ్ళ ఈకో సిస్టమ్ అనేది దెబ్బతింటుంది కాబట్టి కుదరదు అన్నారు సో ఇవాళ ఇండియాలో పామాయిల్ అవసరం ఇంతలా ఉన్నా కూడా భారతదేశం ఈ పామాయిల్ సమస్య నుంచి ఈ పామ్ ఆయిల్ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఎటువంటి అవకాశాలు లేకుండా పోయింది మోదీ గారు ఫైవ్ ఇయర్స్ ఈయనొక కమిషన్ పెట్టాడు ఈడబుల్ ఆయిల్స్ నేషన్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ పెట్టి పామ్ మనమే మనమే పండించాలంటే ఓన్లీ మెయిన్ ల్యాండ్ ఇండియాలో మాత్రమే మీరు ఈ పనులు చేయాలి మీరు అందమాన్ నికోబార్ ఐలాండ్స్ లాంటి మీకు అక్కడ ట్రైబల్స్ నివసించే ప్రాంతాలకి వెళ్ళకూడదు అడవుల్లోకి వెళ్ళకూడదు అక్కడంతా కూడా ఇలా పామ్ కల్టివేషన్ అనేది చెయ్యకూడదని చెప్పి మీకు సుప్రీంకోర్టు చెప్పిందంటే అసలు చూడండి ఎంత పెద్ద ఒక విషయం ఇది ఇండియాలో పామ్ ఆయిల్ని మనము ఎలా ప్రొడ్యూస్ చేయాలి పామ్ కల్టివేషన్ ఎక్కడ చేయాలో తెలియని ఒక అయోమయ పరిస్థితి దేశంలో ఉందంటే వినడానికే విచిత్రంగా ఉంది కాబట్టి ఈసారి మీరు సూపర్ మార్కెట్కి వెళుతున్నప్పుడు ఒకసారి గమనించండి గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే ఎంత పామ్ ఆయిల్ ఉంది మీకు అలాగే సిసామి ఆయిల్ అంటే ఎంత పామ్ ఆయిల్ కలుపుతున్నారు సన్ఫ్లవర్ ఆయిల్ ఏం కలుపుతున్నారు కోకోనట్ ఆయిల్ వీళ్ళు ఏం కలుపుతున్నారు ఇవన్నీ మనం తెలుసుకోకపోతే రేపు మనకే ఆరోగ్య సమస్యలు కాబట్టి ఒక అవేర్నెస్ వీడియోలో ఇది మాట్లాడాను కాబట్టి మీరు ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నారు ఇందులో పామ్ ఆయిల్ యొక్క పాత్ర ఎంత ఒక్కసారి తెలుసుకోండి తెలుసుకొని మీ అనుభవాలను మీరు ఫీడ్బ్యాక్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్